नमस्ते संगीता किचन की स्वागतम। ई रोजु रेसिपी प्रसादम पुलिहोर। मनमु पुलिहोर प्रिपेर चेसुकोनी अन्नानिकी कलुपुकुंदामु। अदि एलागो इप्पुडु मनं चूद्दामु। चाला टेस्टीगा उंटुंदि। मनमु गुल्लो तिन्न प्रसादम लागे उंटुंदि। इक्कड नेनु ओक कप्पु निंडा చింతపండు తీసుకున్నాను। కొంచెం నల్ల చింతపండు అయితే బాగుంటుంది। శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకొని ఇలా చింతపండు గుజ్జంతా తీసుకుంటున్నాను। చూడండి ఈ విధంగా। ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిపైన స్ట్రైనర్ పెట్టేసుకొని మనము తీసుకున్న గుజ్జంతా చింతపండు గుజ్జంతా దీంట్లో వేసేసుకుంటే మనకు పిక్ అంతా సెపరేట్ అయిపోతుంది। చూడండి ఇలాగా। మళ్ళీ ఒకసారి నీళ్ళు వేసి చింతపండు గుజ్జంతా తీసుకుందాము। చూడండి ఇక్కడ నాకు చింతపండు గుజ్జు ఇంత వచ్చింది। ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి। 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకొని మనం స్టవ్ ఆన్ చేసి గ్యాస్ పైన పెట్టేసుకుందాము। ఈ చింతపండు గుజ్జు అంతా మనకు ఉడికి దగ్గరికి ఒక పేస్ట్ లాగా రావాలన్నమాట। అంతవరకు మనం మరిగించుకుంటూ ఉండాలి। చూడండి ఈ విధంగా ఇంత గట్టి పడితే సరిపోతుంది। ఇది బాగా దగ్గర పడిపోయింది కదా, దీన్ని దింపేసుకొని ఒక ముక్కుడు పెట్టుకుంటున్నాను। ముక్కుడు కొంచెం వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుందాము। 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 20 వరకు మిరియాలు కూడా వేసుకోవాలి। 3 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి। నువ్వులు కొంచెం చిటపటలాడిన తర్వాత మనము ఇవన్నింటిని దింపేసుకుందాము। చూడండి ఇవి బాగా వేగిపోయాయి కదా, పూర్తిగా చల్లారనిద్దాము। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వరకు మెంతి పొడి వేసుకుంటున్నాను। మెంతులు ఉంటే మీరు వేయించుకునేటప్పుడు మెంతులే వేసేసుకోండి। ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి। చూడండి ఈ విధంగా। ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ముక్కుడు పెట్టేసుకుందాము గ్యాస్ పైన। ముక్కుడు కొంచెం వేడెక్కిన తర్వాత 1/2 కప్ వరకు నేను ఆయిల్ వేసుకున్నాను। దాంట్లోకి ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కొంచెం చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి। ఇప్పుడు ఈ కరివేపాకునంతా తీసి సెపరేట్ చేసుకోవాలి ఒక గిన్నెలోకి। అదే ఆయిల్ లో 1 కప్ వరకు నేను ఇక్కడ పల్లీలు వేసుకుంటున్నాను, అలాగే 2 టీ స్పూన్ల ఆవాలు కూడా వేసుకోవాలి। 1 టీ స్పూన్ నువ్వులు, అలాగే 1 టీ స్పూన్ మినపప్పు కూడా వేసేసుకొని వీటన్నింటిని వేయించుకోవాలి। ఇది ఇప్పుడు మనము పులిహోరకి తాలింపు వేసుకుంటున్నాం అన్నమాట। ముందుగానే నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు కూడా వేసేసుకుంటున్నాను। 1 గంట ముందే మనము శనగపప్పుని నానబెట్టుకోవాలి, అప్పుడైతే మనకి బాగా నానిపోతుంది। ఇంకా కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని అన్నింటిని బాగా వేయించుకోవాలి। ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఒక 20 వరకు నేను ఇక్కడ ఎండు మిర్చి తీసుకున్నాను, వీటిని కూడా వేసి బాగా వేయించుకోవాలి। అలాగే ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను। మనము ముందుగానే చింతపండు గుజ్జులో ఉప్పు అనేది వేసుకున్నాం కదా, కాబట్టి మనము
తినే రుచిని బట్టి మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే తాలింపుకి కొంచెం కలర్ రావడానికి 1/2 టీ స్పూన్ పసుపు, 1 ఇంచు బెల్లం ముక్క కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. చూడండి ఇలాగా. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వారైతే. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జు అంతా దీంట్లో వేసేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఇదంతా బాగా ఉడకనివ్వాలి. మనకు చింతపండుకి ఈ కారం అనేది కొంచెం పట్టేటట్టుగా ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ అంతా కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఈ పొడి వేసిన తర్వాత కూడా 1-2 నిమిషాల పాటు మనం బాగా ఉడకనివ్వాలి. అప్పుడు పైన మనకి ఇలా నూనె పేరుకొని ఉంటుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే రైస్ ని ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. చూడండి ఇలా పొడి పొడిగా ఉండాలి రైస్, అప్పుడే బాగుంటుంది. అలాగే ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా కరివేపాకు, అదంతా ఇలా మెదుపుకొని అన్నానికి పట్టించుకోవాలి. తర్వాత మనం చేసి పెట్టుకున్న పులిహోరని ఈ అన్నానికి పట్టించాలి. ఇలా అన్నానికి పులిహోర పట్టించిన తర్వాత ఒక 5-6 గంటల తర్వాత మనం కనుక ఈ పులిహోరని తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.